ఇప్పుడు కర్ణాటకలో ఇచ్చినటువంటి హామీలు పథకాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగా అమలు చేస్తలేరు కాంగ్రెస్ వాళ్ళంటూ కూడా బీఆర్ఎస్ వర్గాలే అంటున్నాయి. మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం? కాంగ్రెస్ పార్టీ చేసేది ఇప్పుడు అంతా బాగానే చేస్తుంది. ఒక్క మహిళ బస్ ఎక్కితే ఆయన ఆమెతో పాటు వాళ్ళ హస్బెండ్ కూడా బస్ ఎక్కి టికెట్ కొడుతున్నాడు. మహిళలకు ఫ్రీ అన్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్, హస్బెండ్ ఎక్కువగా టికెట్ కొడుతున్నాడు కదా, దాంతో వసూలు ఆదాయం వస్తుంది కదా, ఆర్టీసీకి నష్టం ఏం లేదు. మన కేసీఆర్ చేసే దౌర్భాగ్యం ఏంటంటే ఆర్టీసీని మొత్తం ముంచాలని చూసి ఆస్తుల మీద కన్నేసి మొత్తం ఆర్టీసీని అనగదొక్కాలని చెప్పి ప్రయత్నం చేసిండు. అందులో నేను ఒక ముఖ్య వ్యక్తిని, ఎట్లాను అద్దె బస్సుల ఓనర్ని, నేను నాకు 10 అద్దె బస్సులు ఉండే, ఇవాళ నాకు ఒక్క బస్సు కూడా గతి లేదు. ఎందుకంటే ఈయన చేసిన మోసానికి, ఏం మోసం చేసిండంటే మమ్మల్ని బస్సులన్నీ తీసేసి ఆర్టీసీ వర్కర్లను తీసేసిండు, బస్సులన్నీ తక్కువ చేసి మా ఉన్న హెయిర్ బస్ ఆపరేటర్లతో ఎక్కువ కిలోమీటర్లు తిప్పుకుంటూ ఎక్కువ మందిని ఎక్కించుకుంటూ మాకు ఇచ్చే కేఎంపీఎల్ 5.4 ఇస్తాడు. ఉదాహరణకు 456 కిలోమీటర్లు ఉంది, మాకు 5.4 కేఎంపీఎల్ ఇస్తాడు. ఈయన జనాలని అతిగా ఎక్కించడం వల్ల మాకు 4.8 కేఎంపీఎల్ వస్తుంది. దానివల్ల డీజిల్ కూడా లాస్ అవుతున్నాం. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా దృష్టిలో ఆయన పట్టించుకోలేదు మమ్మల్ని. మా ఓనర్లు చాలామంది ఆగమైపోయారు, కొంతమంది మరణించారు, చాలా సంఘటనలు జరిగినాయి. ఏ దాన్ని కూడా స్పందించలేదు. మా బస్సుల మీద అధిక భారం వేస్తుండు. గవర్నమెంట్ ఏమంటుంది, 56 మంది సీట్ల కెపాసిటీ ఇచ్చింది మాకు, ఇన్సూరెన్స్ 56 మందికి కట్టింది. మా బస్సులో 100-150 మంది మినిమం తిరుగుతారు. మమ్మల్ని ఇట్లా కూడా నష్టపరిచింది కేసీఆర్ గవర్నమెంట్. ఎప్పుడు మేము కలుద్దామన్నా మాకు ఎప్పుడు సందేహలేదు. ఏ రోజు కూడా మమ్మల్ని ఒక గౌరవ వ్యక్తిగా చూడలేదు. ఒక కుర్దిలో పడే ఎలక లెక్క తీసి పడేసి మా ఆర్టీసీ హెయిర్ బస్ ఓనర్లని ఒక్కరోజు కూడా మాకు ఎలాంటి సహాయం చేయలేదు. ఇవాళ ఆర్టీసీ హెయిర్ బస్ ఓనర్లు మొత్తం ఆగమై ఆస్తులు అమ్ముకొని చాలా హీనమైన స్థితిలో ఉన్నారు. మమ్మల్ని కూడా కాపాడాలని కాంగ్రెస్ గవర్నమెంట్ కోరుతున్నా. నా పేరు కే జగన్ రెడ్డి. చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు ఒకవేళ కర్ణాటకలోనే అమలు చేయలేంది, ఇక్కడ మన తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ అయితే కనుక ఇచ్చినటువంటి పథకాలు అమలులోకి తెస్తారా అంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మరి మీరు దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు ఈయన ఏం క్వశ్చన్ చేస్తుండో మాకు అర్థం కాలేదు, కానీ కర్ణాటకలో అమలు కాలేదు అని ఈయన ఆరోపణ చేస్తున్నాడు కదా. ఈయన ఏదైతే బేస్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండు, నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 కాన్సెప్ట్తోనేగా తెలంగాణ ఏర్పడ్డది. ఈ మూడిటితోనే సకల సమ్మె, ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వర్గము, ప్రతి ఒక్క ఎవరైతే ఉద్యోగం ఉండో ప్రతి మనిషి త్యాగాల కోర్చి సమ్మె చేసి, సకల జనుల సమ్మె చేసి, అన్ని విధాల సహకరించి ఈయనని గద్దె మీద ఎక్కించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈయన ఎంతవరకు సాధించిండు? అవతలోని విమర్శించే ముందు 10 ఏళ్ల నుంచి నువ్వు ఎవరెవరికి ఏమేమి చేసినావో నీ నిర్వాహకం ఇప్పుడు ఆర్టీసీలు బయట పెట్టిర్రు. సకల జనుల సమ్మెలో త్యాగాలు చేసి, బస్సులు ఆపి, మా జీతాలు బోడగొట్టుకొని, మా ఉద్యోగాలను పక్కన పెట్టి మేము ఆత్మ బలిదానాలు చేస్తే తప్పిస్తే నువ్వు సీట్ ఎక్కలేదు. నువ్వు, నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు, నలుగురికే ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణలో ఏ ఒక్క వర్గము, ఏ ఒక్క జాతి కానీ, ఏ ఒక్క కార్మికుడు కానీ సుఖంగా లేడు నీ రాష్ట్రంలో. ఇప్పుడు 10 ఏళ్ళు ఓపిక పట్టినము. నువ్వు 13లో వచ్చినాడు, 14లో వస్తే 13 నాడు పే స్కేల్ చేసినావు మాకు 1 year గ్యాప్తోని. 13 నాడు ఉన్న రేట్లు 23-24 వస్తున్నది. 10 ఏళ్ళ కాలం జరిగింది, అవే రేట్లు ఉన్నాయా ఇప్పుడు? ఆ 2013 జీతంతోనే మేము ఇప్పటిదాకా బతుకుతున్నాము. నిన్ను ఎవడు అడగాలి? అడిగితే అదే కార్మిక లోకము మేము అడిగితే, మమ్మల్ని కార్మిక సంఘాలుగా అడిగితే కార్మిక సంఘాలను రద్దు చేసినావు, నువ్వు కార్మిక హక్కులను కాల రాసినవు. మేము ధర్నాలు చేసి సమ్మెలు చేస్తే మమ్మల్ని చితగొట్టి, నానా హింస పెట్టి, పోలీస్ కేసులు పెట్టి, పోలీస్ స్టేషన్లో బంధించి, మా ఇండ్లు వాళ్ళగొట్టి మమ్మల్ని అరెస్ట్ చేసినావు. నిన్ను ఏ విధంగా నమ్మాలి ఇప్పుడు? అందుకోసం కింది నుంచి కార్మిక లోకం మొత్తం లేచింది. నీ భరతం పడతాము. నీ టైము 30 వరకే. 3 తారీఖు నాడు నువ్వు తట్టా బుట్టా చదువుకొని నీకు ప్రగతి భవన్ కూడా ఇయ్యరు. నువ్వు ఎక్కడ పోతావు? నీ ఫామ్ హౌస్ ఏడ ఉంది? అది ఏడనే చింతమరక కాదు, గీడ ఎర్రబల్లికే పరిమితం అవుతావు. ఎర్రబల్లిలో కూడా నువ్వేమేమో ఎట్లా అవినీతి చేసి సంపాదించినవో రేవంత్ రెడ్డి గారు మొత్తం నీ చిట్టా రాసి పెట్టిండు. నువ్వు ఎక్కడి పోతావో అందరికీ తెలుసు. మమ్మల్ని ఎంత హింస పెట్టినవో నీవు అంతకంటే ఎక్కువ బాధపడి అంతకంటే హింస పడతావు. మా ఆత్మ బలిదానాలతోనే నువ్వు సీటు మీద ఎక్కి మమ్మల్ని మాత్రం తొక్కినవు. మాకు రిటైర్మెంట్ అయిన మా బాధలు ఏంది ఇప్పుడు? లోపటున్నోడు సుఖంగా లేడు. వాడికి 10 సంవత్సరాల క్రితం జీతం వాడు తీసుకుంటుండు. చనిపోయిన పిల్లలకు బ్రెడ్ విన్నర్ స్కీమ్ అనేది ఉద్యోగాలు ఇస్తారు మా ఆర్టీసీలో. ఆ బ్రెడ్ విన్నర్ స్కీమ్ ఉద్యోగాలు కూడా నువ్వు ఏ బేసిస్తో ఇస్తున్నావు? కన్సాలిడేట్ బేసిక్తో ఇస్తున్నావు. అది కరెక్ట్ కాదు. రిటైర్ అయిన వాళ్ళకి 2 ఏళ్ళైనా కూడా రిటైర్మెంట్ పైసలు ఇస్తలేవు. మా సీసీఎస్ని కొలాబ్ చేసినావు, మా ఎస్బిటీని కొలాబ్ చేసినావు, మా పిఎఫ్ పైసలు, మా పిఎఫ్ అంటే మీకు తెలుసు కదా, మా జీతంలో కట్ అయిన పైసలను వాడుకొని మా పైసలు ఇస్తలేవు ఇప్పటిదాకా, నిన్ను అడిగేటోడు లేడు, ఏకఛత్రాధిపత్యం ఏలుతున్నావు. నీ అంతం మొదలైంది కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతోని 3వ తారీఖు నాడు మన ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతుంది. నువ్వు తట్టా బుట్టా చదువుకొని, నువ్వు నీ కొడుకు నీ బిడ్డ నీ అందరు చదువుకొని సాగనంపుతున్నావు. నిన్ను మీ అవినీతి మొత్తం పెద్ద గుట్టలాగా తయారైంది. ఈ అవినీతి బండారం మొత్తం పగలగొడుతున్నాం రేపు 3వ తారీఖు నాడు. జాగ్రత్త తస్మాత్ దొరాసాలు దొరాసెలవు దొరా. ఇప్పుడు ఎన్ని సీట్లు కొట్టబోతున్నారు అంటే ఇప్పుడు కేసీఆర్ హ్యాట్రిక్ అని అన్నది అది అబద్ధమే అంటారా? కేసీఆర్ అంటే 100% అబద్ధం అండి. 85 నుంచి 90 సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న గొంతులో వాళ్ళే పడుతున్నారు. చాలా ఈ 9 ఏళ్ళ చాలా ఇబ్బందులు పెట్టారు ప్రజల్ని కానీ, కార్మికులను కానీ, కర్షకులను కానీ, రైతులు ఎంతమందిని కానీ. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు 54 రోజులు సమ్మె చేస్తే 60 మంది ప్రాణాలకు కారకుడు అయిపోయింది కేసీఆర్. ఇవాళ ఏదో కంటి తుడుపు జరిగా కార్మికులని కంటి తుడుపు చూసుకుంటూ ఆర్టీసీని గవర్నమెంట్లో కలుపుతామని చెప్పేసి చెప్పిండు. అయినా కానీ అది అమలు కాలేదు. అది ఇవన్నీ ఏంటంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే టైప్ అయిపోయింది అనేది. ఎందుకంటే టైం దగ్గరికి వచ్చింది కాబట్టి అంత కాదు పోదని చెప్పేసి ఆర్టీసీని గవర్నమెంట్లో కలుపుతున్నాడు. అది అయితే తర్వాత సంగతి. కానీ ఏదేమైనా ఆర్టీసీ 60 మంది కార్మికులు చనిపోవడం కారకుడైండు. అలా ఉసురు అనేది ఊరికే పోదు. వాళ్ళ భార్య పిల్లలు ఎంతోమంది ఒక కార్మికుని మీద 4-5 మంది ఆధారపడి ఉంటారు. వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు ఈయన మూలంగా. అటువంటి కేసీఆర్ మనకు వద్దని చెప్పేసి కార్మికులు మొత్తం నిర్ణయించుకున్నారు. ఓట్లు బంపర్ మేయర్తో కాంగ్రెస్కి ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 100% గెలుస్తున్నారు. సార్ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక బీజేపీ గురించి మాట్లాడుకుంటే అసలు ఉనుకులేదు పలుకులేదు అంటున్నారు. బీజేపీ అన్న అసలు మాట అయినా పడతలేదని. సో మొత్తానికి బీఆర్ఎస్ కాంగ్రెస్కే 50-50 అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి మీరు ఏం చెప్తారు? అసలు బీఆర్ఎస్ పార్టీ ఉనుకుందా? ఇప్పుడు పార్లమెంట్ నుండి 15 ఏళ్ళు అప్రజాస్వామిక పాలన, నియంత పాలన, అణచివేత, అరెస్టులు, దిగ్బంధాలు, ప్రశ్నించే హక్కు లేదు. కాబట్టి ఈయనకు పాలించే అర్హత లేదని ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. ఎప్పుడో ఈయనను ఇంటికి పంపాలని డిసైడ్ చేసుకున్నారు. ఫామ్ హౌస్కి అంకితం చేయాలని డిసైడ్ చేసుకున్నారు. తండ్రి కొడుకు అల్లుడు బిడ్డ అనే నాటకాలని అందరూ గ్రహించారు. నిరుద్యోగుల పరిస్థితి ఏంటమ్మా? ఒక్కొక్క టెస్టు లీక్ కావడము, క్యాన్సిల్ చేయడము, గోస చనిపోతుంటే పిట్టలాగా రాలిపోతుంటే పరామర్శించిండా ఇంకా అభాండాలు వేస్తుండు. ఆర్టిస్ట్ కంపెనీ ఎందుకు చనిపోయారు? సమ్మె చేస్తే సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయకుండా సెల్ఫ్ డిస్మిస్, మీకు నాకు సంబంధం లేదు, ఆర్టిస్ట్ మూసేస్తా, ప్రైవేటీకరణ చేస్తా అని పవర్ దగ్గర ఉందని భయపెట్టేయడము, రాజులాగా నియంతలాగా రారాజులాగా చేయడం వల్ల కార్మికులు పిట్టలాగా రాలిపోయారు. ఈరోజు ఏం చేసాను వచ్చినాక? ఏం బాగైంది? ఏమైనా బాగైందా? కాళేశ్వరం కట్టిండు, లీకేజు, అన్నీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కదా. కేటీఆర్ ఏదో కర్ణాటక రైతులు వచ్చారని చెప్పి, అలాగే కర్ణాటక భూమికి లెటర్ రాసిరని చెప్పి, ఏదో ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు ఆపమని చెప్పారని చెప్పి ఎన్ని అబద్ధాలండి, అన్ని బయటపడుతున్నాయి. ప్రతిదీ అబద్ధమే, ప్రతి డ్రామాలే. ఈ డ్రామా రావులు డ్రామాలు ఆడుతారు, నీ డ్రామాలు కట్టి పెడతారు. డ్రామా కంపెనీ పోయి డ్రామాలు చేసుకోవాల్సిందే. మీకు ఇక తెలంగాణలో స్థానం లేదు, గత్యంతం లేదు. మేము పారదోలుతారు. మీకు 5-10 సీట్లు 20 సీట్లు వస్తే ఎక్కువ అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇంకా 3 తెలంగాణ ప్రజలది వన్ సైడ్ అవుతుంది. మేము పారదోలుతుంది ఆలోచిస్తున్నారు. ఏదో కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి కాబట్టి, ఫేడ్ న్యూస్ పెట్టించుకున్నాం కాబట్టి వస్తున్నాయి. ఇతరుది ఏం లేదు. మొత్తం ఇంటివే పరిస్థితే ఈ కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు ప్రభుత్వం ముఖ్యమంత్రి కావద్దంటే ఏ లోకలు నా లోకలు, కుల మతం ప్రాంతం లేదు, మీరందరూ సొంత తమ్ముడిని వట ఓడగొట్టండి. కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు. తమ్ముడని, అన్నని, కులమని, ప్రాంతం అని ఓటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మనకైతే అధోగతి పాలే అని ఆలోచించండి. ఓటు కాంగ్రెస్కి వేయండి, చేకూర్తికేనని మీ ద్వారా తెలంగాణ ప్రజలకు, నిరుద్యోగులకు, కార్మిక కర్షక ఉపాధ్యాయులకు, ఆర్టీసీ కార్మికులకు, సోదర సోదరిమణులకు పేరు పేరున ఆర్టీసీ కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ ఇప్పుడు అధికార పక్షంలోకి వస్తే ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అమలు చేసే అవకాశం ఎంతవరకు ఉందంటారు? అమలు చేస్తారు నమ్మకం ఉంది. ఏం చేసినంటారు? బీజేపీలో కాంగ్రెస్ టీఆర్ఎస్ఎల్లో ఈ ప్రాజెక్టులు కట్టింది ఎవరు? ఈ కాలేజీలు పెట్టింది ఎవరు? ఇండస్ట్రీలు పెట్టింది ఎవరు? ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ పెట్టింది ఎవరు? వీళ్ళని పెట్టిరా? బీజేపీ ఉంటే అమ్ముడే. నా మనవరాలు నా ఇల్లు కట్టాలంటే 20 ఏళ్ళ శ్రమ కష్టార్జితం అమ్మడానికి నా మనవరాలు అమ్ముతుంది. ఇక మోడీ అమ్మాలనా? కేసీఆర్ ఏం చేసిండు? కమిషన్లు వచ్చే ఫ్లైఓవర్లు కమిషన్ వచ్చే ఫ్లైఓవర్లు ప్రాజెక్ట్ తప్ప ఏం చేసిండు కేసీఆర్? కేసీఆర్ ఏం చేసిండు? ఒక ప్రాజెక్ట్ కట్టిండు కొత్తది ఉద్యోగ సంవత్సరానికి, నిరుద్యోగ సమస్య వానికి. నిరుద్యోగులను మోసం చేస్తుండు, దగా చేస్తుండు, కార్మికులు మోసం చేస్తుండు, దగా చేస్తుండు. ఆర్టీసీ వాళ్ళకు 10 సంవత్సరాల క్రితం ఉన్న జీతాలు ఇస్తుండే. ఇలా 10 సంవత్సరాల క్రితం ఉన్న పప్పు ఉప్పు రేట్లు ఉన్నాయా? స్కూల్ ఫీజులు ఉన్నాయా? ఏమున్నాయి? టెలిఫోన్ బిల్లు ఉన్నాయా? 10 సంవత్సరాల క్రితం ఉన్న ఖర్చులు ఏమున్నాయి? ఇలా కాబట్టి దగా చేసే ముఖ్యమంత్రి, దగాకోరు ముఖ్యమంత్రి, ఆర్టీసీకి దగా చేసిన ముఖ్యమంత్రి, ఆర్టీసీ మోసం చేసిన ముఖ్యమంత్రి ఆ సీటు మీద కూర్చోవడానికి అర్హత లేదు. గత చూస్తాం, ఫామ్ హౌస్కి అంకితం చేస్తాం. మొత్తానికి కాంగ్రెస్ ఈసారి గెలవబోతున్నారు. 100% గెలుస్తుంది. కేసీఆర్ స్టార్టింగ్లో బ్రోకర్, ఆయన దుబాయ్ అని తీసుకుపోయి బొంబాయిలో వదిలిపెట్టి వచ్చేదట. జనాలు అందరూ చెప్తున్నారు దుబాయ్ శేఖర్ అని పేరు పెట్టిరట. అమ్మా, మేము రైతులకు రుణమాఫీ చేయలేదు, రుణమాఫీ చేయకుండా రైతు బంధు అని ఇస్తుండు. రైతు బంధు ఎందుకు ఇస్తుండమ్మా? ఎకరానికి 5,000 ఇస్తుండు. ఒక్కొక్క రైతు రోజు కోటర్ తాగుతుండు. 100 రూపాయలు ఉన్న కోటర్ 300 అయింది. అంటే 5,000 ఇచ్చి 15,000 డొప్పుతుండు 6 నెలల్లో. అందుకే రైతులు సంతోషంగా లేరు, కార్మికులు లేరు, మహిళలు ఒంటరి మహిళలు కూడా సంతోషంగా లేరు. భర్తలు దాగి చచ్చిపోతుర్రు, భార్యలకేమో 2,000 ఇస్తుండు. కాబట్టి ఎవ్వరు సంతోషంగా లేరు తల్లి. మరి కేసీఆర్ నియంత్రిత పాలన పోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆయననే అమ్మగారిని పంపించుడు ఖాయము. ఆర్టీసీ కార్మికులను వెళ్ళాక కార్మికులతో పెట్టుకున్నాడు ఎవరిని కూడా పాపం ఉసురు దాకి పోతాడు. పోతీరు రాజన్న అన్నట్టుగా కేసీఆర్ నాశనమైపోతాడు.